ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా షురు చేసుకుందాం నడువురి టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట షురు రండి బాబు రండి తెలంగాణ కాంగ్రెస్ లో చెరీక అయ్యేందుకు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఎగవడుకుంట ఎగవడుకుంట రాన్రి వస్తే వచ్చిరు గాని అచ్చే ఎలక్షన్లల్లా టికెట్ మాత్రమో అడగనే అడగొద్దు పార్టీకి సేవ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద లీడర్ల కాళ్ళొత్తేతే ఎందుకే రావాలే ఇగో ఇది శ్రీమాను రేవంతులం గారి ఆహ్వానం ఇక ఈసాంటి పిలుపిచ్చినంక తలకాయల షటాకంత నన్న దిమాకున్నోళ్ళేవలన్న ఏర్తరానోళ్ళ పార్టీల చేరరుగాక చేరరు కానీ తెలంగాణ పీజీసీ చీపు రేవంతన్ రెడ్డి సిఎల్పి చీపు బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయి వాళ్ళ అధిష్టానం గేటు కాడ కాసి మరి ఈ చేరికలకు పర్మిషన్లు గిర్మిషన్లు అడుక్కునే తిప్పల పడ్డారట ఏందో చూదుర్ రాండ్రీగా అయ్యయ్యో గీ గేటు కాడ కాసేది ఎవలబ్బా ఎన్నో చూసినట్టున్నది మన పీసీసీ చీపు రేవంతము బట్టి విక్రమార్క సారేనా ఇల్లే కదా అటు ఇటు చేసి ఇక ఢిల్లీలో మంచి డూటే దొరకబట్టుకున్నారు పాటు అనకూర్రోల్లా మళ్ళీ అవుతారు సరే గానీ ఇలా గుసగుసలు వచ్చినట్టుని యాక్టింగ్లు లేకర్ల ముందు ముందుగా అలా శ్రీమాను రేవంతం వారి ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేరికలను చేపడుతుంది పెద్ద ఎత్తున జరగబోయే చేరికల విషయంలో కూడా పైనుంచి ఒక స్పష్టత తీసుకొని ఇప్పటి వరకు ఎవరు చేరిన టికెట్లు అనేది హామీ ఇవ్వడం జరగదు టికెట్లు అనేది ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పార్టీ ఒక ప్రక్రియను చేపట్టడం ద్వారా ఎన్నికనే ఎన్నిక అంటే గెలిపే కాకుండా పార్టీ పట్ల వాళ్ళకున్న నిబద్ధత విశ్వసనీయతను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ నిర్ణయిస్తుంది దానికి ఒక ప్రణాళికబద్ధంగా పార్టీకి ఒక విధానం ఉంది టికెట్లు నిర్ణయించేటప్పుడు సో ఆ విధానంలోనే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ స్పష్టత కూడా మేము ఇవ్వదలుచుకున్నాం అసలు ఈ రేవంతన్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నదంటే మా ఇంట్లో పెండ్లి దావదుకు రాన్రీ సోంపు బుక్కి కట్నాలు చదివింపులు ఒడిచినాక అన్నాలు మాత్రం కాకా కాక ఓట్రీ అన్నట్టున్నది కథ అంతే కదా మరి ఇక ఈ మహానుభావుని పర్ఫార్మెన్స్ గట్లనే ఉంటుంది విక్రమార్క సారు ఈ రేవంతం సోపతి వట్టి ఢిల్లీ దాంక పోయి వాళ్ళ అధిష్టానానికి ఏం చెప్పిండో ఆయన మాటలలోనే ఇందాము జర చెప్పే బట్టి సారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పార్టీలో చేరేటువంటి వాళ్ళు లిస్టు గురించి ఆ చేరికల్ని ఏ డేట్స్లో చేర్చుకోవాలి ఎట్లా చేర్చుకోవాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించాం బల ప్రదర్శన అంటే ముందు మా బల ప్రదర్శన వరంగల్లో అయిన తర్వాతనే వాళ్ళు ఏదో వచ్చి హైదరాబాద్లో ప్రదర్శన చేయడానికి వచ్చారు ఏం చేశారంటే హైదరాబాద్లో వాళ్ళ ప్రదర్శన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దేశంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ అన్ని రాష్ట్రాల భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన ఎంపీలు అధ్యక్షులు అందరూ వచ్చి ఆడ చేసింది ఏంది చివరికి అంతే అంటవా సారు సారు మన తొండి సంజయ్ సారు ఈ ఎలక ముచ్చట ఇన్నర విలుత మిస్టర్ తొండి నువ్వేమో చానా గొప్పగా పెట్టినా అని జబ్బలు జరుచుకుంటున్న సికింద్రాబాద్ సభ గురించి మన జెంటిల్మెన్ పొలిటిషియన్ బట్టి సారు ఏమన్నాడో ఇన్నవు కదా కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే జర భూమి మీదికి దిగు లేకుంటే దబీమని ఎల్లెలకల వాడతావు నీకు పరేశాను అని అంటాను మీ పువ్వు పార్టీ వాళ్ళు ఏ మాట కా మాటనోళ్ళ మన పువ్వు పార్టీ సీపు బండన్న కామెడీ సీన్లు ఎన్ని మాటలు చూసినా తక్కువనే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండు అంతెందుకు మొన్నకి మొన్న పరేడ్ గ్రౌండ్లా తొండి బండి పర్ఫార్మెన్స్ అయితే మాస్టర్ పీసే ఇక మోదీ సారు కూడా అని బండన్న భుజాన్ని సరమనే దర్శిండు కదా కాకపోతే ఈ మహానుభావుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియకుండా ఒళ్ళు మర్చిపోవుడు బండన్నకున్న స్పెషాలిటీ ఇక ఈయన పుట్టిన ఈ తెలంగాణ నేలను ఒక్కసారి కూడా యాద్ చేసుకోకుండా ఈ సిపాయి ఎట్లా మాట్లాడుతాండో మీరు మళ్ళీ మలక చూడాలి చూసి సన్మానం కూడా చెయ్యాలి అగ బండి ఇక దంచుకొని స్పీచ్ మోడీ సార్ అసలు మనిషే కాదన్నవాట కదా మరి అయితే ఏది చెప్పు చూస్తా పులి అన్న పులి భారతదేశమే కాదన్న నా ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఈ పులిని స్వాగతిస్తురన్నా స్వాగతిస్తురన్నా తప్పలతో స్వాగతం అనుకున్నా మహానుభావునికి దేవుడన్నా పేదలను అది కూడా దేవుడన్నా నా మోడీ ఓరి నాయను నీ పర్ఫార్మెన్స్ సల్లగుండు ఊకో ఊకో భావోద్వేగాలు చాలా ఎక్కువే ఉలకవస్తున్నావుగా మీ బాసుల తాను మార్కులు సంపాదిస్తేందుకు చినిగిపోయిన లౌడ్ స్పీకర్లకి వెళ్ళి సౌండ్ వచ్చినట్టు బాగానే ఎంచుకుంటున్నావు గొంతు దేవుడన్నా దేవుడన్నా పేదల నాకు కూడా దేవుడన్నా నా మోడీ అరే ఉక్రెయిన్ లో ఉక్రెయిన్ లో యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధం జరిగినప్పుడు యుద్ధాన్ని ఆపి యుద్ధాన్ని ఆపి ఇంటున్న ఈ బండన్న ఏమంటుండు వాళ్ళ భాషలకు మన భాష అర్థం కాదని బట్టలు చింపుకున్నంత పనిచేసిండు ఇట్లా మోడీ సార్ను ఓపారి పెద్ద పుల్ అన్నాడు ఇంకో పారి ఏకంగా దేవుణ్ణి చేసి పారేసిండు ఇంకేందిగా దేశం మీద మీ మోడీకి గుడులు కట్టుడు చాలు చేయర్రీ మోడీ భక్తులు భజన బ్యాచ్లు కూడా పెరుగుతారు మంచిగా మొత్తానికి మీ బాసుల ఫేసులు చూస్తుంటే నీ పర్ఫార్మెన్స్కు కు మంచి మార్కులే పడేటట్టున్నాయి ఇంకేందిగా ఇంట్లో కూడా ఓ గుడి కట్టించుకో పల్లె పని అలా మోడీ విగ్రహం పెట్టి రోజుకు మూడు పూటలు పూజలు శురు చేయి నీ కథ సల్లగుండా నేరీ గింతచో కూడా నిజం చెప్తా ఈ ఢిల్లీ పువ్వు గుర్తు పరంధామలే కాదు గల్లీ పువ్వు పార్టోలు కూడా జనాలను గాయ గాయ చేసి కన్ఫ్యూజన్ చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకే కీసలాటలు పెట్టి లాస్ట్కు నోట్ల మన్నుగొట్టే ఉపాయం చేస్తారు ఇది నేనంటున్న మాట కాదు ఖమ్మం జనాలే పువ్వు పార్టోలు ఎత్తున్న ఘన కార్యాలను కందారా మరీ చెప్తున్నారు అగో మీరు కూడా ఇప్పుడు మనం మన ఖమ్మంలో ఉన్న కేటుకపల్లి కాడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఉన్న ముల్ల వీడికి బీజేపీ లీడర్లు లింగులు ఇటుకో వచ్చిండ్రు ఏదో సిబిఐ ఆఫీసర్ల లెక్క బిళ్ళ పిచ్చుకుంటా ఇలా బెడ్రూములు బరాబరేనా అని షే కింకులు ఇక జోడురి మరి జనమాలను ఏ తీర్ల సన్మానం చేసిర్రు మంచి మంచిగా అయింది ఇతనే కావాలి తిర్రో తుర్రు ఉరుకుడే ఉరుకుడు కాదు మరి అసలు ఏమైందో ఈ గోగి అన్న చెప్తాడు ఈ నూరి మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఈ డబల్ బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది ఒకటికి పది సార్లు సర్వేలు చేసి కనుక్కొని మా మీద ఏమున్నాయో అని తెలుసుకొని తర్వాతకి మాకు ఇచ్చారు ఈ డబల్ బెడ్రూమ్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి బీజేపీ పార్టీ వాళ్ళు మా పార్టీ నుంచి ఇట్ల అది ఇది అని చెప్పి వచ్చేసి బీజేపీ తెలంగాణ గవర్నమెంట్ మీద బుడద జల్లే మాటలు మాట్లాడారు డబల్ బెడ్రూమ్ రూపాయి కూడా తీసుకోలేదు మీకు గవర్నమెంట్ ఇల్లు ఎట్లు ఇచ్చింది ఎట్లా వచ్చి డబ్బులు పెట్టుకున్నారా కుదో పెట్టుకున్నారా ఇది ఎట్లా ఏంది మీకు ఇన్ని ఎట్లా మాకు మాకిచ్చింది గవర్నమెంట్ అది ముచ్చట ఏమన్న అంటే ఈ పువ్వు పాటోళ్లకు బాగా కోపం వస్తుంది గాని అలా పనేందో అసలు జనం నడమా లేనిపోని కీసులాట్లు పెట్టుడు గరిబోళ్ళ నోట్లా మన్నుగొట్టుడు ఇదే పని ఇక గిట్లనే ఖమ్మం జనాలను కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నారు కానీ మన తెలంగాణ మర్యాద అంటే ఎట్లుంటదోల్లా సాయం చేసినోళ్లను గుండెలల్లో పెట్టుకుంటారు పగబట్టినోళ్లను ఉరికిస్తారు గదే అయింది కేసీఆర్ సార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇన్లను ఈ బీజో పోళ్ళు బద్నాం చేస్తున్నారనుకుంటా జనం ఆడికెళ్ళి ఉరికిచ్చి ఉరికిచ్చి సాగదో లేడర్లను ఏ మాట కా మాటన వాళ్ళ అలా నీతి నిజాయితీ ఉన్న మనుషులు ఏడున్నరని జల్లెడబట్టి దేవులాడినా భూతద్దం పెట్టి సూచినా దొరికేటట్టు లేరు మందిని ముంచేటోళ్ళు మోసాలు చేసి పైకొచ్చేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంతేనా కాదా కానీ అందరూ అట్లనే ఉండరు మనం సరిగ్గా కనిపెట్టం కానీ నియతగా బతికేటోళ్ళు కూడా ఉంటారు మన సుట్టే ఇగో ఈ బీహార్ సారు కూడా అసాంటి మనిషే జీతం పైసలు పోలగాలకు ఇగ చూడండి ముచ్చట చెప్పేది నీతికి నిజాయితీకి పాయింట్ బుచ్చోటు దొడిగితే ఎట్లుంటుందని అడిగితే ఈ సార్ను చూపెట్టవలసిందే ఇవ్వాలైనా ఎందుకో అంతగనం అనుకుంటున్నారా అసలు ముచ్చట ఏందో ఇనురి సారు పేరు లల్లన్ కుమార్ బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్లో ఉన్న నితీశ్వర్ కాలేజీల అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువు చేస్తుంటాడు ఈ రెండు మూడేళ్ళ సంది కాలేజీకి చక్కగా స్టూడెంట్లే వస్తలేరట కరోనా ఎఫెక్ట్ ఏనో ఇంకేందన్న కారణం ఉందో కానీ సార్కు నెలాఖ రాగానే శాలరీ మాత్రం బరాబరు పడుతుందట చెప్దామంటే ఒక్క స్టూడెంట్ కూడా లేడు ఎవరికి చెప్పాలి చదువు కాలేజీల గోడలకా కుర్చీలకా కానీ నేను చదువు చెప్పకుండా నా అకౌంట్లో మాత్రం జీతం జమైతుంది ఏంది ఇది ఏం చేయాలి ఒక్కరికి ఒక్క ముక్క చదువు నేర్పకున్నా జీతం తీసుకుందామంటే నా మనసు ఒప్పతలేదు తీసుకుంటే ఆ పైసా నా పెయికి పట్టది ఏం చేద్దామని లాస్ట్కు ప్రిన్సిపాల్ని కలిసి

బడికి వచ్చినా రాకున్నా అటెండెన్స్ చేసుకొని పోరగాలకు చదువు నేర్పకున్నా నిండా జీతాలు గుంజేటోళ్ళు మస్తు ఉన్నారు కానీ ఇసంటి మనిషిని మాత్రం ఇవ్వాలని చూడలేదు ఇప్పటిదాకా రియల్లీ గ్రేట్ సార్ హ్యాట్స్ ఆఫ్ కొందరు కత్తులతోని భేదరించి మోసం చేస్తారు ఇక ఇంకా కొందరు భుజుగరిచ్చి మోసం చేస్తారు ఇంకా కొందరేమో మాటలతోని నమ్మించి మోసం చేస్తారు నమ్మియకుండా కూడా మోసం చేస్తారు అనుకోరి కానీ మేకప్తో మోసం చేసేటోళ్ళు ఉన్నారా ఎందుకు లేరు సినిమాలో వాళ్ళందరూ మేకప్లతోనే కనబడతారు ఆయే అని అనేరు లో పుసుక్కున ఓయమ్ గట్లా అనొద్దు మళ్ళీ మనోభావాలు దెబ్బతిని ఫీల్ అయితే లేనిపోని నొప్పి మళ్ళీ మనకు కదా సరే ఇక సినిమా రామాయణ ముజ్రసేపు పక్కకు పెట్టుర్రి కొందరు మేకప్తోని ఒక తీరులా మేకప్ లేకుండా ఇంకో తీర్లా కనబడతారోలా ఏర్పాటు కూడా చేయరు కొందరైతే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తా అని అంటారా చూసేయండి మీరే ఎందుకో ఇప్పుడు మీకు ఒక సిక్కు ప్రశ్న జవాబు చెప్పాలే ఈ ఓ ఇక్కడ గీ పెద్దఅవ్వు ఉన్నది కదా ఈ అవ్వ వయస్సు ఎంత ఆ ఎంత ఉంటే మళ్ళీ ఈశ్వరి అంటే పెద్ద అమ్మ లెక్కనే ఉన్నది కాబట్టి ఓ యాభై అరవై మధ్యలో ఉంటది కావచ్చు పక్కా మన్వలో లేకుంటే మన్వరాలో ఉండు ఉంటారు అని అంటారా ఆ ఓ గక్కనే మీరు మేకప్పుల కాలేసిర్రు అరే అవునంటే నొల్లా మేకప్పులనే కాలేసిర్రు ఇప్పుడు ఈ పోటువని చూడు ఈమె కూడా గీ అవ్వనే కాకపోతే ఇది మేకప్ వేసినాక ఈ ఫోటోనేమో మేకప్ తీసినాక అన్నట్టు సరే ఇప్పుడు ఏంటిది రామాయణము అని అనుకుంటున్నారేమో ఆ అడికే వస్తున్నా ఈ అమ్మగారు మేకప్తోనే మనుషులను మోసం చేసి పడేసింది ఈమె పేరు శరణ్య ఉండేది తిరుపతి దగ్గరున్న పుత్తూరు కాడ వయస్సు యాభై ఆరు ఏళ్లు ఉంటాయట కానీ సడన్ గా ఈమె వయసు ముప్పైల చేసింది ఎట్లా అంటే తమిళనాడులో ఉండే ఒక పిలగానికి పెళ్ళయి ఇడుపు కాయిదాలు కూడా అయినాయి ముప్పై ఉంటాడు అయితే రెండో పెండ్లి కోసం దేవులు ఆడుతుంటే ఈ అవ్వగారికి ముచ్చట సమజైంది ఈమె హైదరాబాద్ లో బిట్టు మందం ముఖమంతా మేకప్ వేసుకొని నగలు పెట్టుకొని నా వయసు ముప్పై ఏం లే అని చెప్పుకొని పెండ్లి చూపులకచ్చింది ఇక ఈ అమ్మగారి మేకప్ కు అందరు మోసపోయిర్రు యాభై ఆరేండ్ల ఈ అవ్వను ముప్పై ఏండ్లే అని అనుకున్నారు ఇంకేమున్నది పెండ్లయిపోయింది వెనకీరి మేకప్ దీసుడు కూడా అయింది అప్పుడు అమ్మగారి అసలు రూపం బయట పడ్డది లబో దిబో అనుడు ఈ పెండ్లి కొడుకు వంతయింది ఓష్ నేను మూసలవ్వను చేసుకున్నా అని గావర గావర గావరయిండు పోలీస్ టౌన్ కు పోయి పోలీసు వాళ్లకు అంతా చెప్పుకున్నాడు ఇక ఆమెను దొరకబట్టిర్రు అయితే ఈ అమ్మగారు ఇట్లా మేకప్ వేసుకొని చాలా మందిని మోసం చేసిందట అటును పెండ్లీ చేసుకున్నాడు పైసలు గుంజుడు పారిపోవుడు మళ్ళీ ఇంకో ఊళ్ళ ఇంకో ఏ సంఘట్రుడు గిదే కథ నట చూసిన మేకప్ మా అంటే సమర్పించు దూమ్ దా ముచ్చట ఇవన్నట్టు ఎలాంటి ముచ్చట్లు రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు ఇంక నీ ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు జీ న్యూస్ నేనుంటా మరి నమస్తే